విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాత గాజువాక జంక్షన్ లో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు కార్మికులు పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగించి ప్లాంట్ కు సొంత గన్లతో వర్కింగ్ క్యాపిటల్ వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 1312 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు నిర్వాసితులు తమ పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు విశాఖలోని పాత గాజువాక జంక్షన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నాకు పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ మహాధర్నాలో సిపిఎం నాయకులతో పాటు ఉక్కు కార్మికులు, నిర్వాసితులు, విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, గత 1312 రోజులుగా మీరు నిర్విరామంగా పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, ఏం చెప్తారు? అసలు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎన్ఎండిసి, సెయిలు, మాయిలు, వైజాగ్ స్టీల్ కలిపి చైర్మన్ తో కమిటీ వేశారు. ఈ కమిటీలో కొన్ని నిర్ణయాలు చేయబోతా ఉన్నారు. ఆ నిర్ణయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోతే మరో తప్పుడు నిర్ణయం జరుగుతుంది. మరో తప్పుడు నిర్ణయం జరిగితే స్టీల్ ప్లాంట్ కోలుకోలేని దెబ్బతీస్తారు. స్టీల్ ప్లాంట్ తాలూకా 3 ఫర్నెస్లు ఉంటే 3 రెండు మూసేశారు, ఓటే నడుపుతా ఉన్నారు. తద్వారా గాజువాక మార్కెట్ లో కానీ ఆంధ్ర రాష్ట్ర మార్కెట్ లో 1,000 రూపాయలు బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు. అంటే ప్రభుత్వ రంగాన్ని ముంచేయడం ద్వారా, మూసేయడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు సాయం చేసి తెలుసుకున్నారా? ప్రభుత్వ రంగం బతికి పట్టగడితే సరసమంతాలు స్టీల్ దొరకటమే కాదు, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ దొరుకుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురండి. మీ మీద ఆధారపడి ప్రభుత్వం అక్కడ ఉన్నది, మీరు చెబితే వారు వింటారు, వినకపోతే యుద్ధం ప్రకటిద్దాం. మీరు చెప్పండి, గత వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది, దానిపైన మీరు ఏమంటారు? ఈ రోజు జరిగిన సిపిఎం పార్టీ మహాధర్నాకి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ నుంచి మేము కూడా సంఘీభావంగా తెలియజేస్తున్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు 1300 రోజుల నుంచి పోరాటం చేస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని. అప్పుడు గతంలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం నాకు ఎంపీల బలం లేరు, నా కేంద్రంలో బలం లేదనేసి తప్పించుకుంటే ఈ రోజు కోటమని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా చేతిలో ఉన్నదని మాట్లాడకుండా టెంట్ల దగ్గరకు వచ్చి మీరు రాజ్యమాన్ చేద్దాం అనేది చాలా తప్పు. మీరు వెళ్ళి చట్టసభలో మాట్లాడి మా యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడాలని మాట్లాడి తప్ప మీ రాజీనామాలతో మా పని లేదు, మీ చట్టసభలో మాట్లాడి మా కోసం మీరు పోరాడతారనేసి తెలియజేస్తున్నా. మీరు చెప్పండి, స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 బ్లాస్ట్ ఫర్నిచర్ మూసివేయడం అయితే జరిగింది, దానిపైన మీరు ఏమంటారు? ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎలాగైనా సరే అమ్మేయాలి, లేకపోతే మూసేయాలనే గవర్నమెంట్ నిర్ణయం చేసింది. అందుకని ఈ రోజు ఏం చేస్తున్నారంటే దానిలో భాగమే ఏదైతే 24,000 టన్నులు పర్ డే తీయాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దానివల్ల 2,000 బ్లాస్ట్ ఫర్నిచర్ మూసేసి ఉన్న బ్లాస్ట్ ఫర్నిచర్ లో కూడా 4,000 నుండి 5,000 టన్నులు మాత్రమే తీస్తున్నారు. ఆ విధంగా తీయడం వల్ల నష్టాలు వస్తాయి కాబట్టి, నష్టాలు వచ్చినాయి కాబట్టి మేము మూసేస్తున్నాం లేకపోతే అమ్మేస్తున్నాం అని నిర్ణయం చేయడానికి ఏర్పాట్లనే చేస్తున్నారు. కాబట్టి ఆ గవర్నమెంట్ యొక్క విధానం మారాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ ప్రభుత్వంతో అంటకాగుతూ ఉంది. కానీ మీరు ఆ రోజు మాట ఇచ్చారు, మేము కానీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తా ఉన్నారు, రక్షించండి అని చెప్పి మీకు కోరుతాను. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్ తో పాటు సొంత గనులు కేటాయించాలని చెప్పేసి అయితే ఇక్కడున్న కార్మికులతో పాటు నిర్వాసితులు, ఉక్కు ఉద్యోగులు, సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అపారావుతో రమేష్, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.